కాటమరేడు ప్రసాద్ బాబులే ఇప్పుడు రివ్యూ సినిమా చూశానండి మామూలుగా లేదండి అందులో ఫైట్లు మామూలు బాంబోయ్ ఆ ఏంటంటే అగ్గిలేటి ఆ బుగ్గులేటి బాంబోయ్ ఆ సాంగ్స్ హైలైట్స్ అండి ప్రతి సీన్ కూడా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఒలిసి ఒలిసి చెప్పినట్టు మామూలుగా చూడండి ఒక అడ్డుపండు తొక్కదీసేలా పెడతారు అంత బాగా అంత బాగుందండి చాలా బాగుందండి సీన్లు ప్రతి సీన్ కూడా బాగుందండి ప్రతి షాట్ కూడా బాగా తీశారు చాలా కష్టపడ్డారండి సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు చాలా మంది సినిమా చూడాలండి రివెంజ్ ప్రతి మనిషి తీసుకోవాల్సిన రివెంజ్ ప్రతి కాలేజీలో కానీ ప్రతి ప్రతి స్కూల్లో కానీ ప్రతి వ్యక్తి కూడా మాట్లాడుకునే వ్యక్తి రివెంజ్ 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 అంటారు ఆ రివెంజ్ ఏదో చూడాలంటే థియేటర్ రావాలి సినిమా చూడాలి ప్రతి వ్యక్తి కూడా సినిమా చూస్తారు రివెంజ్ అంటే ఏంటో తెలుస్తుంది ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా ప్రతి మనిషి చూడవలసిన సినిమా 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 ఈ ఇప్పుడు కావాల్సింది ప్రతి వ్యక్తి కావాల్సింది సార్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లేదు ఏది కూడా లేదండి ఈరోజు అందుకోసం మీరు రివెంజ్ సినిమా చూడండి ఈ రోజు రివెంజ్ సినిమా చూడండి మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అందరిని కూడా ఈ సినిమా చూడమని మరి కోరుకుంటున్నానండి బాయండి రివెంజ్ ఇది మామూలు రివెంజ్ కాదన్న సినిమాలో హీరోకు జరిగిన అన్యాయానికి జరిగిన రివెంజ్ ఇది అసలు హీరో యాక్టింగ్ ఆ యాటిట్యూడ్ నాకైతే నిజంగా యాటిట్యూడ్ ఉండాలన్న నిజంగా మనిషికి అదే కాపాడుతుంది ఎంత యాటిట్యూడ్ చూపించి ఆ విల్లన్ని కొడుతుంటే ఉంటుంది ఒక్కొక్క సీను ఆ పంచులు ఆ పంచువాళ్ళు ఆ డైలాగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని డైలాగ్స్ వామ్మో పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తాయన్న జనాలు నిజంగా ఆ హీరోయిన్ యాక్టింగ్ కానీ డైరెక్షన్ చేసిన విధానం కానీ వాళ్ళు తీసుకున్న కంటెంటే ఉంది వేరే లెవెల్ అనిపించింది నాకు నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కడు చూడండి అన్న ఈ సినిమాని ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడే మనకు అనిపిస్తుంది అన్యాయం జరిగిన ప్రతి చోట న్యాయం జరుగుద్ది దానికోసం మనం కష్టపడాలి మనమైనా రివెంజ్ తీసుకోవచ్చు ఎవరైనా మన కోసమైన రివెంజ్ తీసుకునేలాగా ఉంటుంది అని చూపించారు సినిమాలో ఆ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా నచ్చింది థియేటర్కి వచ్చి మరీ చూడండి బ్రో ప్లీజ్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు వస్తాయి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే రివెంజ్ సినిమా చూసినా సినిమా చూసినాక నాకు ఒకటే అర్థమైందన్న నాకు ఒక టార్చర్ పెడుతుండు వాని మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి వాడు దొరకాలి ఇవ్వాలని నరుకుతా తుడుకా తుడుగా తుకడా నరుకుతా రివెంజ్ అనే సినిమా చాలా బాగుందన్న వండర్ఫుల్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆ లొకేషన్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మెయిన్ కంటెంట్ ఉన్న సినిమా అన్న రివెంజ్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఎందుకంటే రివెంజ్ అంటే మన లైఫ్లో ఎవరి మీద రివెంజ్ అనేది చూపి తీసుకోవాల్సిందే ఎందుకంటే చాలామందికి ఉంటుంది రివెంజ్ తీసుకోవాలని ఆ రివెంజ్ ఎలా తీసుకోవాలనే కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా డిఫికల్ట్గా చూపించారు ప్రతి ఒక్కరు మిస్ కాకుండా రివెంజ్ అనేది తప్పకుండా చూడండి అంటే ఆ సస్పెన్స్ అనేది కానీ ఆ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ చాలా బాగుంది నాకు ఇంటర్వెల్ బిఫోర్ క్లైమాక్స్ అదరగొట్టేశారండి మామూలుగా అదరగొట్టలే మోత మోగించేశారన్నమాట డైరెక్టర్ గారు సూపర్ సార్ మంచి సినిమా అందించారు రివెంజ్ అనేది ప్రతి ఒక్కరు చూడండి మన లైఫ్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఆ చెడు మంచి దానికంటే మనం రివెంజ్ అనేది ఉంటుంది కదా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాం కదా ఆ రివెంజ్ అనేది ఎలా తీర్చుకోవాలనేది కంటే ఆ కంటెంట్ ఉంటుంది కదా రివెంజ్ అనేది చాలా బాగుంది ఆ టైటిల్ కానీ ఆ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారని తెలుస్తుంది ప్రొడ్యూసర్ గారు మంచి కలెక్షన్స్ వస్తారు సార్ అలాగే డైరెక్టర్ గారు ఒక రివెంజ్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఎలా చూపించాలనేది క్లియర్గా చూపించారు క్లియర్ కట్గా అంటారు కదా ఎలా రివెంజ్ తీసుకోవాలని క్లియర్ కట్గా చూపించారు కానీ ఏదేమైనా సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి ఒక హార్ట్ఫుల్గా చెప్తున్నా చాలా బాగుంది సినిమా ఎవరు మిస్ కాకండి వండర్ఫుల్ సినిమా వీళ్ళున్నా వీళ్ళు లేకపోయినా తప్పకుండా చూడాల్సిన సినిమా ఉంటాయి రివెంజ్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారని నేను కోరుకుంటున్నా ఒకవేళ చూడకపోయినా కూడా తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇలాంటి సినిమా కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా రివెంజ్ అన్న మామూలు లేదన్న రివెంజ్ స్టోరీ మాత్రం అన్నా అన్న క్లియర్ లోగో పెట్టద్దు అన్నా రివెంజ్ అన్నా రివెంజ్ సినిమా అన్న మామూలు లేదన్నా అసలు హీరో గారి యాక్టింగ్ మాత్రం చించేసానని చెప్పుకోవచ్చు మనకు ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ మాత్రం అద్దిరిపోద్దన మెయిన్గా ఈ సినిమాలో చెప్పాలంటే ఫైట్స్ అన్న మన ఏ పీటర్ హెయిన్స్ పనికిరాడన ఈ మూవీ ముందు ఎందుకంటే ఆ రేంజ్ ఉన్నాయన్న ఫైట్స్ మాత్రము అండ్ మనకు ఎవరి మీద అయినా రివెంజ్ ఉంటే వాళ్ళ మీద మీరు రివెంజ్ తీసుకోవాలంటే ఈ సినిమా చూడండి మీకు కొత్త కొత్త క్రుయాలిటీ ఐడియాస్ వస్తాయి అండ్ సాంగ్స్ అన్న ఒక సాంగ్ ఉంటుంది అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ బీజిఎం కూడా సూపర్ ఉంది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అన్న మన ఫ్యామిలీతోటి వచ్చి చూసి మనం పెట్టే 200 వర్తయ్యే సినిమా ఏదన్నా ఉందంటే రివెంజ్ అన్న నాకైతే చాలా అంటే చాలా నచ్చింది బీజిఎం కూడా ఎక్సలెంట్ ఉంది డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు హీరోయిన్ గారిని అయితే ఒక నెక్స్ట్ లెవెల్ తారలాగా చూపించారన్న ఆమె చాలా అంటే చాలా అందంగా ఉంది ప్లస్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది
సో హీరో గారు మీరు మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అమ్మాయిలకు ఫైట్స్ అంతగా నచ్చవు, బట్ ఈ మూవీ చూసిన తర్వాత మాకు కూడా ఫైట్స్ బాగా నచ్చాయి. అండ్ హీరో గారు చెప్పాలంటే చాలా బాగా చేశారు. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చెప్పన అవసరం లేదు, చాలా కనెక్టింగ్గా ఉంది, చాలా చూడాలి చూడాలి అనేలా ఉంది. సో డైరెక్షన్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ స్పెషల్లీ క్లైమాక్స్ చెప్పాలంటే ఇంటెన్స్గా ఉంది, చాలా కొత్తగా ఉందన్నమాట. ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయనివి ఉన్నాయన్నమాట క్లైమాక్స్లో. సో అండ్ ఎండ్ ఆఫ్ ది సీన్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ చెప్పాలంటే ఈ రివెంజ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో రివెంజ్ అనేది ఉంటుంది. సో ఆ రివెంజ్ ఎలా తీసుకున్నారు, ఎంతవరకు మనం రివెంజ్ తీసుకోవడం కరెక్ట్ అనేది ఇందులో బాగా చూపించారు. యాప్ట్గా ఉంది ఆ సబ్జెక్ట్ అనేది ఆ టైటిల్కి. సో డెఫినెట్గా ఇలాంటి మూవీస్ చూస్తే కనుక మనుషులు అనేవాళ్ళు రివెంజ్కి ఉన్న వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో డెఫినెట్గా చాలా మంచి సీక్వెన్సెస్. అండ్ స్టోరీ లైన్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూపించారు లొకేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్లో ఉన్న లొకేషన్స్ కానీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, తక్కువగా ఉన్న సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరో గారు చెప్పాలంటే వండర్ఫుల్ అండి. మీకు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా వస్తాయి చెప్పాలంటే, అంత బాగా చేశారు మీరు. సో స్టోరీ అనేది అంటే మన రెగ్యులర్ టైప్ ఆఫ్, ఎప్పుడు రెగ్యులర్ అంటాము, బట్ ఇదేంటంటే డెఫినెట్గా డిఫరెంట్ అనమాట, వెరీ వెరీ డిఫరెంట్. మాస్ ఎంటర్టైనర్ పక్కా. సో ఈ మాస్ ఎంటర్టైనర్ చాలా రోజుల తర్వాత, చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి టోటల్ మాస్ సీక్వెన్సెస్ మూవీ అనేది వచ్చింది. సో చాలా బాగా నచ్చింది, అమ్మాయిలకు కూడా నచ్చుతుంది. అంటే ఎంత బాగా చేసి ఉంటారో అర్థం చేసుకోండి. సో చాలా బాగుంది రివెంజ్ మూవీ, చాలా బాగుందండి. డైరెక్టర్ మాత్రం డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇందులో హీరో కొత్త హీరో అండి, యాక్టింగ్ మాత్రం ఎర్రగదీశాడు. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఎర్రగదీశారు, అదొకటి. క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుందండి. ఇందులో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. రివెంజ్ తీర్చుకోవడం అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. మూవీ ఓవరాల్గా సూపర్ అండి. రివెంజ్ లాగే ఉంది. అసలు చిన్న సినిమా అనుకుంటాం, కానీ చిన్న సినిమా ఒక పెద్ద రేంజ్లో వేశారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా చాలా చాలా బాగుందండి. మూవీ మాత్రం చాలా సూపర్ అండి. రివెంజ్ వేరే లెవెల్ అన్న. నేనైతే ఫస్ట్ హీరో గారు ఏమి ఫైట్స్ ఏంటి అవి వేరే లెవెల్ కాదు, ఇంకా చించే అవతల పాటు చేశారు. రివెంజ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది, కానీ మీరు మాత్రం వేరే లెవెల్. అంతే, నేనైతే అమ్మాయిని చంపడం కానీ అవి కానీ ఆ సీన్స్ కానీ అయితే మీరు అందరూ ఫైట్స్ కానీ వీటికి అవి చాలా బాగున్నాయి. డైరెక్షన్ గారు అయితే, డైరెక్టర్ గారు వేరే లెవెల్ అయితే చూపించారండి. నేనైతే ఫైట్స్ ఈ సినిమాల్లో, మనం ప్రతి సినిమాలో ఫైట్స్ కామన్ అయ్యాయి, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా 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 కొత్తగా అయితే ఉన్నాయి. మళ్ళీ సాంగ్ ఒకటి, మళ్ళీ అందులోనే చిన్న లవ్ స్టోరీ లాగారు. హీరోయిన్స్ వాళ్ళ గ్లామర్తో బాయ్స్ని అందరినీ గుండెలు పిండేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే, తర్వాత ప్రతి ఒక్కరికి ఇక్కడ టచ్ అయిపోతుంది సాంగ్స్ అయితే. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఎలిఫెన్స్ కానీ, హీరోయిన్ అయితే వేరే లెవెల్. ఇంకా ఆమె యాక్టింగ్ ఇంకా పేరు పెట్టవసరం లేదు, అంత బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విలన్స్ ఏమి లుకింగ్స్ అవి మామూలుగా లేదు, చాలా 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 బాగున్నది. తర్వాత కెమెరామెన్, డిఓపి, ఫైట్ సీన్స్ కూడా సార్ మీరు ఇలా చూపించారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ట్రైలర్లో ఎలా అయితే ఉన్నదో దానికి మించిపోయి ఉన్నదండి సినిమా. ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి వచ్చి చూడండి. రివెంజ్ చాలా మంచిగా, అందరికి బాగా నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నా, పక్క నచ్చుద్దు కూడా. ఎందుకంటే ప్రతి మనిషికే రివెంజ్ ఉంటుంది, ఒకరి మీద రివెంజ్ తీసుకొచ్చన్నది. మీరు ఒకవేళ తీర్చుకుండేలా ఉంటే కనుక ఒక్కసారి రివెంజ్ సినిమాకి వస్తే కనుక అందరికీ నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను. సూపర్. నేను ఒకరి మీద రివెంజ్ తీసుకున్నాను అన్న ఈ సినిమా చూసి. రివెంజ్ సినిమా చాలా బాగుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. చూస్తున్నప్పుడల్లా కూడా మన మీద పగ ఎవడకుందో రివెంజ్ తీర్చుకుంటారు, కానీ దయచేసి సినిమాలోనే జరుగుతుందని బయట చేయొద్దు. ఒక మంచి కాన్సెప్టు, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇంటర్వెల్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ సినిమాని. లైట్, నేను చెప్పే విషయాలు లైట్ తీసుకోవద్దు, సినిమాకు ఒకసారి వచ్చి చూడండి. చాలా బ్రహ్మాండమైన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. స్క్రీన్ ప్లేస్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా తీసాడండి. డైరెక్షన్ కానీ ఏదైనా సరే, హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదర కొట్టేశాడు. ఇంకా లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉందనగా క్లైమాక్స్ ట్విస్ట్ అవుట్ ఉంటుంది, అది చెప్పేస్తే సినిమాకి కూడా ఎవరు రారు, దయచేసి నేను చెప్పను. ఆ ట్విస్ట్ కోసమన్నా రండి సినిమాకి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కాన్సెప్టు, ఒక మంచి కథ, ఒక మంచి ఎలివేషన్ షాట్లు కానీ, హీరో చూపించే విధానం కానీ, బీజిఎం కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ రివెంజ్ అనే టైటిల్కి ఈ సినిమాకి మంచిగా సింక్ అయింది. రివెంజ్ అంటే ఎలా ఉండదు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్ సాంగ్స్ కానీ, ఏదైనా కొన్ని కొన్ని బీజిఎమ్స్ ఎఫెక్ట్లు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హీరో చేసిన ఫైట్స్ అయితే మాత్రం హైలైట్స్ అండి. నెంబర్ వన్ ఫైట్స్. ఫైట్ మాస్టర్ ఎవరో తెలియదు కానీ మంచి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలకి ఎలా ఉంటుందో అంత మంచి ఎఫెక్ట్ ఇచ్చాడు ఫైట్స్కి అయితే మాత్రం. ఆల్ ది బెస్ట్ అండి మూవీ టీమ్కి.
థ్యాంక్ యూ. చూస్తే మాత్రం నిజంగా విపరీతంగా నచ్చింది అన్న. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చూసిన ప్రతి ఒక్కరికి లైఫ్లో అనేది రివెంజ్ ఉంటుంది అన్న. ఎవడొకరి మీద రివెంజ్ ఉంటుంది అంటే రివెంజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. ఈ సినిమాలో హీరో అన్న అంటే ట్రైలర్ చూసి మనకు తెలుస్తుంది అంటే అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు రివెంజ్ తీర్చుకుంటాడు. అది అసలు ఆ రివెంజ్ ఎందుకు వచ్చింది ఎందుకు తీర్చుకుంటాడు అనేది సినిమా చూడండి మీకు తెలుస్తుంది. హీరో గారి యాక్టింగ్ అన్న ఫస్ట్ సినిమా అనుకుంటా కొత్త హీరో చాలా బాగా చేసిందన్న. నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే సైకో సైకో అంటాడు కాదన్న, రివెంజ్ రివెంజ్ తీసుకోవడం కూడా ఒక వేరే స్టైల్ ఉంటుందన్న. ఆ స్టైల్లో తీసిండు, నాకైతే విపరీతంగా నచ్చిందన్న మొత్తం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం బాగుంది. ఫైటింగ్ సీన్స్ ఉంటాయన్న, అవి కూడా చాలా బాగుంది. ట్విస్ట్ ఉందన్న, ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది, అది చెప్పేస్తే అయిపోతుంది సినిమా మొత్తం స్టోరీ. సో మీకు చూడాలంటే సినిమా చూడండి. రివెంజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సినిమా చూస్తే మీకు నచ్చుతుంది అన్న. ఎందుకు నచ్చుతుంది అంటున్నా అంటే ఇలాంటి సినిమాలు చిన్న సినిమా అన్న ఇది. అంటే చిన్న సినిమాని చూడకండి, ఒక పెద్ద సినిమాలా చూడండి. సో మీ అందరికి నచ్చుతుంది రివెంజ్ సినిమా. సో అందరు రివెంజ్ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ.